పోయి ఎక్కడో దాక్కున్నాడు. ఇలికి బొక్కలో దూరినట్టు అక్కడ దూరిపోయాడు. దూరిపోయి మళ్ళీ ప్రజల్ని తప్పుదారి పట్టించడానికి, వంశీ నువ్వు చెట్టు పేరు చెప్పి కాయలు అమ్ముకునేవాడివి, నేను పరిటాల రవి సన్నిహితుణ్ణి లేకపోతే పరిటాల రవి అనుచరుణ్ణి అని ప్రగల్భాలు పలికిన వాడివి నువ్వు. ఆ పరిటాల రవి గారి మీద గౌరవంతో నీకు కొంతమంది సరే సహచరులుగానో లేకపోతే మిత్రులుగానో ఉన్నారు. నువ్వు ఆఖరికి పరిటాల రవి గారి ఆస్తులు కూడా దోచావు. హైదరాబాద్లో పరిటాల రవి గారు ఇతని పేరు పెట్టిన ఆస్తులు కూడా దోచాడు. దోచి వాళ్ళ ఇతను ఎంత కన్నింగ్ ఫెలో అంటే, విజయవాడ నగరంలో పార్టీ అధ్యక్షుడిగా చేసినప్పుడు మాకు తెలుసు, ఇక్కడ మనిషి ముందు ఒక మాట, మనిషి లేనప్పుడు ఒక మాట. అసలు ఇతను పార్టీ ఎందుకు మారాడో కూడా మిమ్మల్ని మీకు వివరిస్తున్నా. మొన్నటి వరకు ఇంటెలిజెన్స్ డీజీగా ఉన్నటువంటి ఆంజనేయుల్ని ఒక హాని కేసు అంటారు, ఏదో అదే కొద్దిగా నాకు తెలియదు, హానికి ఇది హనీ ట్రాప్ చేసి ఇరికించాడు ఆంజనేయుల్ని. ఆంజనేయులు ఏం చేశాడు, డీజీగా వచ్చాడు. అప్పటి వరకు తెలుగుదేశంలో ఉన్నంత వరకు బిల్డప్ ఏంటంటే, సూర్యుని నేనే చంపించా లేదా వాళ్ళు నేనే చంపించా. జగన్మోహన్ రెడ్డి నువ్వు భలే వాళ్ళు నమ్ముకున్నావు, ఈ కొడాలు నాని వంశీ పేరు నాని పేరు నాని నిన్న వంశీ అనుచరులను అరెస్ట్ చేస్తే వెళ్ళి పలకరే వంపు అంట గన్నవరం దీంట్లో ఏదో వీళ్ళేదో స్వాతంత్ర సమరయోధుల్లాగా ఇతను వెళ్ళి వాళ్ళు పలకరిస్తున్నాడు. అసలు బుద్ధి ఉందాయా మీకు? మీకు బుద్ధి జ్ఞానం ఉందా? మళ్ళీ అదేంటంటే తెలుగుదేశం ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ దాడులు ఎక్కువైనాయి, ఇలా అరెస్టులు ఎక్కువైనాయి అన్నాడు. వంశీని గన్నవరంలో అతను చేసిన పని గురించి నేను చెబితే ఇదే పేరున్నాని నువ్వు నా మీద కేసు ఎందుకు పెట్టావు? నేను అవ్వాలే చెప్పా, బిల్డప్ ఎక్కువ విషయం తక్కువ అని. వంశీ అనేవాడికి బిల్డప్ ఎక్కువ, 4-5 కార్లు ఏదో సినిమాలో లాగా విషయం లేదు అక్కడ ఉత్తి పిరికి. కాబట్టి ఈ వంశీ, నేను పరిటాల సునీత్ గారికి కూడా ఒక చిన్న ఇది చెప్తున్నా, ఏదో పరిటాల రవి గారు పేరు చెప్పి కాళ్ళ మీద పడి అమ్మ ఏదైనా పేరున్నా భిక్ష పెట్టి తల్లి అన్నా సరే సునీత్ గారు వాడిని క్షమించద్దండి. వాడిని క్షమాపణ అనేది మనం ఇవ్వకూడదు, ఎందుకంటే క్షమాపణ ఇచ్చే మనిషి కాదు అతను. ఉరిశి చేసిన తర్వాత కూడా క్షమాభిక్ష ఉంటుంది, క్షమాభిక్షగా కూడా అర్హుడు కాదు ఈ వంశీ. ఈ కాందాదా, ఈ కాందాదాలు నమ్ముకొని జగన్ అనేవాడు అయిపోయాడు. జగన్ కూడా ఈ కాందాదాలు చూసేమనుకున్నాడంటే ఎన్నికలలో ముందు ప్రచారంలో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ డైలాగులు చెప్పాడు. తీరా 11 సీట్లు వచ్చేసరికి అరే నా పరిస్థితి ఇదా అని ఇప్పుడు గజనీకాంత్ అయిపోయాడు. అప్పుడు ఎన్నికల ముందేమో సింహం సింగల్గా వస్తుంది ఎదుర్కోండి అని రజనీకాంత్ లాగా డైలాగులు చెప్పి 11 సీట్లు రాగానే గజనీకాంత్ అయిపోయాడండి. చూడండి బిత్తర చూపులు చూస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి. మన ఢిల్లీ వెళ్ళాడు, బిత్తర చూపులు చూస్తున్నాడు. ఒకటే చెప్తున్నాం, వంశీ అనేవాడు క్షమాపణకి అర్హుడు కాదు. అతను దయచేసి మీడియా కూడా అతని విషయంలో
ఎక్కడా కూడా జాలి చూపించద్దు. వాడు ఒక నమ్మక ద్రోహి, నమ్మించి మోసం చేసే వ్యక్తి. చంద్రబాబు గారిని మోసం చేశాడు. అసలు వంశీ చరిత్ర ఏంటి? వంశీ ఆ రోజు విజయవాడ నగరం ఆ పార్టీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చనిపోయాడు. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఇది మిస్ అయితే చంద్రబాబు గారు కూడా కార్యకర్తలకు పిలిపించాడు, రాజశేఖర రెడ్డి గారు ఎక్కడ ఉన్నారు, కార్యకర్తలు కూడా నెతకమని. కానీ ఈ వంశీ పార్టీ చేసుకున్నాడు. అలాంటి వంశీ మళ్ళీ వైసీపీలో చేరాడు. చూడండి, అసలు పార్టీ వైసీపీ పార్టీ అనే దానికి ఒక నీతి నియమం ఉందా? ఆ సొంత చెల్లి మీదేమో సోషల్ మీడియాలోనే ఆ పక్కన ఉన్న వాళ్ళతో షర్మిలా శర్మ అని అనిపిస్తాడు ఈ జగన్మోహన్ రెడ్డి. వాళ్ళ తండ్రి చనిపోతే పార్టీ చేసుకున్న వ్యక్తిని పార్టీలో చేర్చుకున్నాడు. అంటే విలువలు లేని పార్టీ జగన్మోహన్ రెడ్డి పార్టీ. అందులో ఉన్నటువంటి వ్యక్తులు కూడా విలువలు లేని వ్యక్తులు. కాబట్టి వంశీ అనేవాడు అరెస్టు చేయలేదు. దయచేసి ప్రజలు గమనించండి, వీడు పారిపోయి ఉన్నాడు. ఎక్కడున్నా సరే ప్రజలకు కనబడితే ప్రజలన్నా సరే పట్టుకొని పోలీసులకు అప్పగించాలని దయచేసి కోరుతున్నా. ఏమండి, అదే అసలు కాదు మీకు చెప్పాను కండి, ఇప్పుడు అతను లేనిపోయిన మాటలు మాట్లాడాడు. ఏది అధికారాన్ని అడ్డం పెట్టుకొని లేనిపోయిన అంటే అసలు మాట్లాడకుండా మాట్లాడు. వాళ్ళు నేను మాట్లాడతా జగన్మోహన్ రెడ్డి మీద, ఆ పార్టీ మీద, ఆ పార్టీ చేసే తప్పుల మీద విమర్శిస్తా. అంతేకాని నేను ఎవరిని ఏమనలేదు, ఆ కుటుంబ సభ్యులను ఎవరిని ఏమన్నా. కానీ ఇష్టం వచ్చినట్టు మాట్లాడి అధికార శాస్త్రం అనుకున్నాడు. అక్కడ ఇక్కడ ఉన్నప్పుడేమో జగన్మోహన్ రెడ్డిని విమర్శించాడు, అన్నం తినేవాడు ఎవడన్నా వెళ్తాడా అని. ఏంటి జగన్మోహన్ రెడ్డి పార్టీలోకి వెళ్తున్నారా అంటే అన్నం తినేవాడు ఎవడన్నా వెళ్తున్నాడా అని. తీరా అందులోకి వెళ్ళాక చంద్రబాబు గారిని విమర్శిస్తున్నాడు, లోకేష్ బాబు గారిని విమర్శిస్తాడు, ఇంట్లో వాళ్ళని విమర్శిస్తాడు. కానీ ప్రజలకు వంశీ చరిత్ర తెలియాలి. వంశీ అనేవాడు ఎంత భయస్తుడో, ఎంత బిల్డప్ ఇచ్చి బిల్డప్ ఎక్కువ విషయం అసలు లేదు, తక్కువ కాదు, అసలు లేదు, విషయమే లేదు. ఇలాంటి వ్యక్తులు మూడు నాలుగు కారుల్లో ఒక కిరాయి మనుషులను పెట్టుకొని పెద్ద కాందాదాలాగా బిల్డప్ ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి వ్యక్తులు సమాజంలో ఉండడానికి అనర్హులు.